ఈరోజు స్పెషల్ భేండి కపాడియా మిగతాది దీప్తి చెప్తుంది భేండి కపాడియా నాకు ఈ పేరు తెలీదు ఇదే ఫస్ట్ టైం వినడం ఇది ఆయన రెసిపీ ఆల్ రైట్స్ రిజర్వ్ టు హిమ్ అంతే సో ముందు బెండకాయ కట్ చేసి పెట్టుకున్నారు దాంతోనే ఆనియన్స్ టమాటోస్ అన్ని సమానంగా పొందిగ్గా కట్ చేశారు మన లేడీస్ లాగా బరబరా కట్ చేయకుండా చాలా నీట్గా కట్ చేసుకుంటారు ఈ జెంట్స్ ఇది మాత్రం మనం అభినందించదగ్గ విషయం సో దాన్ని ఒక టూ మినిట్స్ వేయించి తీసేశారండి బెండకాయని తర్వాత ఇంకో స్పూన్ ఆయిల్ వేశారు సేమ్ బాండీలో అందులోనే ఆవాలు జీలకర్ర వేసి చిటపట్లాడేదాకా ఉన్నారు అసలు ఈ పేరు ఎందుకు పెట్టారో నాకు తెలియదు యూ హ్యావ్ టు ఆస్క్ నేషన్ వాంట్స్ టు నో ఆ పేరు ఏంటో అది తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి వేశారు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసేసారు సో కాసేపు మూత పెట్టి మగ్గించారు తర్వాత అంతే సన్నగా కట్ చేసుకున్న లేత టమాటోస్ అండి చాలా బాగున్నాయి దేశీ టమాటోస్ అసలు రెండు నిమిషాలకే ఉప్పు పసుపు వేసిన రెండు నిమిషాలకే మంచి జ్యూస్ కూడా రిలీజ్ అయిపోయింది సో ఇందులో ఎక్స్ట్రా వాటర్ వేయలేదు ఆయన బెండకాయ జిగురు లేదు సో పసుపు వేసేసుకున్నారు సో ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నారు చూసారా మూత పెట్టి మగ్గించినప్పటికీ ఆ జ్యూస్ అలా రిలీజ్ అయిపోయింది ఇది స్పెషల్ కూర పొడి అండి పికిల్స్ అండ్ పొడీస్ నుంచి మాదే సో స్పెషల్ కూర పొడి ఇది అది కూడా వేశారు గుమ్మ గుమ్మలా ఆడిపోతుంది మా నాని కూడా తెగ ఆకలేసేస్తుంది కొంచెం కారం వేశారు మూతపెట్టి మగ్గిచ్చి ఆల్రెడీ ఇందాక సగం ఫ్రై చేసిన బెండకాయ తెచ్చి ఇందులో కలిపారు నేను ఈ స్టెప్ దగ్గర భయపడ్డా ఎక్కడ జిగురు వస్తుందా అని కానీ జిగురు లేదు ఏం లేదండి ఆశ్చర్యంగా టేస్ట్ అయితే అదిరిపోయింది కూర చాలా బాగుంది జస్ట్ అలా తిప్పేసి సర్వ్ చేసేసారండి అంతే చూసారా ఇట్స్ డన్ హాట్ పైపింగ్ రైస్తో సర్వ్ చేశాను నిజంగా చాలా బాగుంది రేపు మరో మంచి వంటకంతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తా ఇదైతే ప్రస్తుతానికి అర్దిరిపోయింది లెట్ మీ ఎంజాయ్ దిస్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్